హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో ఈరోజు ఎంబీబీఎస్ రౌండ్ 2 కన్వీనర్ కోట వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్, ఓకేనా? 1 PM వరకు అవకాశం అయితే ఉంది. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయొద్దనుకున్నాను, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ పర్టికులర్ వీడియో ఎందుకు చేస్తున్నా అనేది చెప్తాను, దాంతోపాటు అలాట్మెంట్ ప్రాసెస్ అనేది చెప్తాను, అండ్ సీట్స్ లేకపోయినా ఒక పర్టికులర్ కాలేజ్లో సీట్ ఎలా క్రియేట్ అవుతుందని చెప్తా, ఓకే? దాంతోపాటు మీరు అప్పుడు కట్ ఆఫ్ అనేది ఒక క్యాండిడేట్ చెప్పొచ్చా లేదా అనేది ఎస్టిమేట్ చేయండి. చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్ ఆఫ్ చూసి భయపడిపోతా ఉన్నారు, అండ్ చిన్న మిస్టేక్ నా దగ్గర వరకు వచ్చింది, స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు అనేది. దానికోసం మాత్రమే వీడియో మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో దీనివల్ల నాకు పెద్ద యూజ్ ఉండకపోవచ్చు, కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైతున్నారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది చాలామందికి వీడియో రీచ్ అయ్యే విధంగా చేస్తుంది. అట్లీస్ట్ నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు రిజల్ట్స్ వచ్చే టైం వరకు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అయినా మాకు డౌట్స్ ఉన్నాయి, నాతో మెంటర్షిప్లో మాట్లాడాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్, రౌండ్ 2 అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో రౌండ్ 2లో గనక పీడబ్ల్యూడి కన్వర్షన్ జరిగితేనే కట్ ఆఫ్స్ అనేది డౌన్ అవుతాయి, ఓపెన్లో కానీ ఎక్కడైనా కానీ, ఓకేనా? పీడబ్ల్యూడి కన్వర్షన్ జరిగితేనే. అలా పీడబ్ల్యూడి కన్వర్షన్ అంటే ఏంటంటే, సో మనకు పీడబ్ల్యూడి సీటు 5% ఆఫ్ ద సీట్స్ టోటల్ సీట్స్ ఉంటాయి కదా, వీటిలలో మనకు 43 మెంబర్స్ ఏమో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. రిమైనింగ్ సీట్స్ ఆల్మోస్ట్ 192 or 200 సీట్స్ ఉంటాయి. మరి రిమైనింగ్ సీట్స్ అని ఎవరితో ఫిల్ చేయాలంటే రెస్పెక్టివ్ కేటగిరీ ఉంటుంది కదా, ఆ కేటగిరీకి మార్చేస్తారు. ఏదైతే లాస్ట్ రౌండ్ అవుతుందో లాస్ట్ రౌండ్ వరకు పీడబ్ల్యూడి వరకు అప్గ్రేడేషన్ ఇచ్చేసి, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళకి అప్గ్రేడేషన్ ఇచ్చిన తర్వాత ఏ కాలేజీలలో ఏ క్యాస్ట్లో సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్వర్షన్ చేస్తారనమాట. అలా కన్వర్షన్ అనేది రౌండ్ 2లో జరిగితే, ఓకేనా, అలా కన్వర్షన్ అనేది రౌండ్ 2లో జరిగితే మీకు సీట్ అలాట్మెంట్లో అన్ని సీట్స్ ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి రౌండ్ 2లో. కానీ మనకు రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంది కదా, సో కాబట్టి రౌండ్ 2లో ఫిల్ చేస్తారా రౌండ్ 3లో ఫిల్ చేస్తారా అనేది అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఏ మెంటర్ చెప్పడానికి వీల్లేదనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, అలా లాస్ట్ ఇయర్ రౌండ్ 2లోనే మొత్తం ఫిల్ చేశారు కదా, అంటే లాస్ట్ ఇయర్ రౌండ్ 2 అనేది కౌన్సిలింగ్కి ఎండ్ అనమాట, ఆల్మోస్ట్ ఎండ్, 95% 98% ఎండ్ అయ్యేది. కానీ రిక్వెస్ట్ చేస్తే, మేమందరం రిక్వెస్ట్ చేస్తే రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇచ్చిండు, సో కాబట్టి రౌండ్ 2లోనే పీడబ్ల్యూడి సీట్స్ అన్ని ఫిల్ చేసేసిండు, ఓకేనా? సో ఇప్పుడు పాసిబిలిటీస్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. రౌండ్ 2లో గనక పీడబ్ల్యూడి మొత్తం ఫిల్ చేస్తే కట్ ఆఫ్స్ కంప్లీట్ డౌన్ అయిపోతాయి, మొత్తం ఎక్స్పెక్ట్ చేసిన వారికి కొంచెం రీచ్ అవ్వచ్చు. అదే రౌండ్ 3లో గనక పీడబ్ల్యూడి మొత్తం కన్వర్షన్ చేస్తానంటే రౌండ్ 3 అనేది కౌన్సిలింగ్ ఎండ్ అవుతుంది. సో కాబట్టి రిజల్ట్ ఎలా వచ్చినా కూడా టెన్షన్ పడకండి. ఒక్కొక్కరు చాలా రకాలుగా మీకు చెప్పు ఉండొచ్చు కట్ ఆఫ్లు ఇలా అంటే ఇలా అని. నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చెప్తున్నా, ఎవరి కట్ ఆఫ్ చెప్పినా రాంగే అని. ఇప్పుడు కూడా చాలామంది ఇలా అని, ఇంత కట్ ఆఫ్ అని, ఇన్ని మార్కులు అని ఒకటికి 10 సార్లు వీడియోలు చేస్తే అవన్నీ చూసి మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్, నేను మీకు చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది స్టూడెంట్స్ అన్నా సీట్స్ లేవు కదా ఒక పర్టికులర్ కాలేజ్లో, ఆ కాలేజ్ నేను ఎందుకు పెట్టాలి? గాంధీలో సీట్ లేదు కదా, నేను ఎందుకు పెట్టాలి? ఉస్మానియాలో నీకు సీట్ లేదు అనుకో, నేను ఎందుకు పెట్టాలి? ఈఎస్ఐస్లో సీట్ లేదు కదా, నేను ఎందుకు పెట్టాలి? సీట్స్ లేవు కదా మా క్యాస్ట్లో, ఇప్పుడు ఎందుకు నేను సీట్ పెట్టాలి అని అడుగుతున్నారు. కానీ అది తప్పు, మీరు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ అదే. సీట్ లేకపోతే క్రియేట్ అవుతుంది, ఓకేనా? సీట్ లేకపోతే క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు గాంధీలో సీట్ లేదు, 2 సీట్స్ వేకెంట్ అయినాయి గాంధీలో అనుకుందాం, ఓకే, 2 సీట్లు గాంధీలో వేకెంట్ అయినాయి అనుకుందాం. మనకు ఉస్మానియాలో 60 సీట్లు ప్లస్ ఉన్నాయి, ఓకేనా? ఉస్మానియాలో 60 సీట్స్ ప్లస్ ఉన్నాయి. ఈఎస్ఐస్లో 0 సీట్లు ఉన్నాయి. ఇదే ప్రజెంట్ మన సీట్ మ్యాట్రిక్స్ అనుకుందాం, ఉన్న సీట్ మ్యాట్రిక్స్ కాదు, ఇదే మన సీట్ మ్యాట్రిక్స్ అనుకుందాం. గాంధీలో ఉన్న 2 సీట్లకి ఉస్మానియా నుంచి కిందికి ఇద్దరు వెళ్ళగానే గాంధీలో ఎన్ని సీట్లు అవుతాయి? 62 సీట్లు అవుతాయి. అర్థమైందా? 62 సీట్లు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియాలో ఉన్న అన్ని క్యాస్ట్ల వాళ్ళు వెళ్ళి ఉస్మానియాలో నుంచి ఈఎస్ఐసికి వెళ్తే ఇక్కడ 0 సీట్లు కదా, ఈ 62 సీట్లు కింద ఉన్న వాళ్ళతో ఫిల్ అయిపోయి ఇక్కడ 62 సీట్లు వెకేట్ అవుతాయి, ఓకేనా? ఇది పాయింట్. మనకి ఇక్కడ ఏమైంది, 62 సీట్లు ఉన్నాయి కదా, కాకతీయకి వచ్చేసరికి ఇంకో 60 సీట్లు ఉన్నాయి అనుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరు మూవ్ అవుతారంటే అందరు మూవ్ అవ్వరు, మళ్ళీ అందరు మూవ్ అవ్వరు. 60 సీట్లు ఇక్కడ ఆల్రెడీ ఖాళీ ఉన్నాయి, పైన 62 ఖాళీలు ఉన్నాయి. కాకతీయ నుంచి ఈఎస్ఐసికి వెళ్తారు కదా 62 మంది, అంటే ఇక్కడ 122 సీట్స్ వేకెంట్ అవుతాయి. ఇలా వేకెన్సీ క్రియేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. నిజామాబాద్కి వచ్చారు, 2 సీట్లు ఉన్నాయి. ఈ ఇద్దరు పైకి వెళ్తే, అంటే ఈ ఇద్దరు ప్లస్ 122 మెంబర్స్ పైకి వెళ్తే ఇక్కడ 124 సీట్స్ వేకెంట్ అవుతాయి. ఇలా ఏంటంటే సీట్ వేకెన్సీ క్రియేట్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీరు సీట్స్ ఉంటేనే మా కేటగిరీలో ఉంటేనే వెబ్ ఆప్షన్ పెట్టడం కాదు. ఈ మిస్టేక్ చేస్తూ ఉన్నారు నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఇక్కడ సీట్ లేవు కదా మేము ఎందుకు పెట్టాలి అని. అలాంటి మిస్టేక్ చేయకండి, అలాంటి తప్పులు చేయకండి. ఫస్ట్ రౌండ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో, ఓకేనా, ఫస్ట్ రౌండ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో
వాళ్ళ కాలేజ్ కన్నా మంచి కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అసలు సీటే రాని వాళ్ళు కూడా, సార్ ఒక కాలేజీలో సీట్ లేదు కదా, అసలు సీటే రాలేదన్నప్పుడు 56కి 56 కాలేజీలు పెట్టండి, మిస్టేక్ చేయకండి. ఉన్న సీట్ పోయిందనుకోండి మళ్ళీ సీట్ వెతికినా దొరకదు. ఓకే, ఈ రెండు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన వాళ్ళు మంచి కాలేజీలు, సీట్ ఉందా లేదా అది సెకండరీ, ఉందా లేదా సెకండరీ, క్రియేట్ అవుతుంది సీట్, ఆటోమేటిక్గా సీట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది కాబట్టి అన్ని ఆప్షన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, అసలే సీట్ రాని వాళ్ళైతే అన్ని ఆప్షన్స్ పెట్టండి, సీట్ వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు జాయిన్ అయిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు సంబంధం లేదు సీట్లు ఉన్నాయా లేవా, మా క్యాస్ట్ ఏంటి, మా రిజర్వేషన్ ఏంటి అనేది మీకు సంబంధం లేదు. సో సీట్ అనేది క్రియేట్ అవుతుంది, ఇది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. ఒక్కొక్క క్యాండిడేట్కి అప్గ్రేడ్ అవుతా ఉంటే కింద సీట్స్ వేకెంట్ అవుతాయి. ఇప్పుడు చాలామందికి మాట్లాడద్దు అనుకున్నాను, సార్ ఓసీలో సీట్లు లేవు, బీసీబీలోనే సీట్లు ఉన్నాయి, బీసీసీలోనే సీట్లు ఉన్నాయి, బీసీడీలోనే సీట్లు ఉన్నాయి, ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్లో విత్ ఎంఆర్సీ అని ఇచ్చిండు, ఎంఆర్సీ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ సీట్. ఓకేనా, ఎంఆర్సీ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ సీట్. ఎంఆర్సీని ఫస్ట్ రౌండ్లో ఎందుకు ఇచ్చిందంటే ఈ క్యాండిడేట్ పైకి కేటగిరీకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎక్స్పెక్ట్ చేసి క్రియేట్ చేసిండు ఇక్కడ ఎంఆర్సీ అని. ఓకేనా, ఈ క్యాండిడేట్ పైకి ఎంఆర్సీలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంఆర్సీ సీట్ క్రియేట్ అవుతుంది అని చెప్పిండు. కానీ ఇదే ఎంఆర్సీ సీటు ఇదే బీసీబీ వాళ్ళతో మళ్ళీ ఫిల్ అవుతుందని కాదు. సంజయ్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఎవడెవడో మీకు చెప్పుంటారు కానీ అది తప్పు. ఎంఆర్సీ అనేది ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఎంఆర్సీ ఏదైతే ఇచ్చిండో అది పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూవ్ అవుతుంది, క్రియేట్ అవుతుంది అని ఇచ్చింది. కానీ క్రియేట్ అవుతుందా లేదా అని తెలియదు. ఎందుకు క్రియేట్ అవుతుందా తెలియదు అంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానీలో వచ్చింది, నాకు తెలియక గాంధీ ఉస్మానియా పెట్టుకున్నా, నాకు ఉస్మానియా వచ్చింది, కానీ ఉస్మానియా జాయిన్ అయిన తర్వాత నాకు ఉస్మానియా ఉండాలనుకుంటుంది, ఇంకా నాకు వద్దు ఉస్మానియా, నాకు ఉస్మానియా కావాలి, నాకు గాంధీ వద్దు, నాకు ఉస్మానియాలో ఎంఆర్సీ ఉంది. నేను పైకి పోయినప్పుడు కదా ఇక్కడ బీసీబీ సీట్ అయ్యేది, నేను పైకి పోయినప్పుడు కదా ఇక్కడ బీసీసీ సీట్ అయ్యేది, నేను పైకి పోయినప్పుడు కదా ఇక్కడ బీసీడీ సీట్ అయ్యేది. నేను ఎక్కడా పోకపోతే ఏమవుతుంది, గాంధీలో ఉన్న ఓపెన్ సీట్ గాంధీలోనే ఉంటుంది, గాంధీలో ఉన్న బీసీడీ సీట్ గాంధీలోనే ఉంటుంది, గాంధీలో ఉన్న బీసీబీ సీట్ గాంధీలో ఉంటుంది, జనరల్ బీసీబీ ఉంటుంది, జనరల్ బీసీడీ ఉంటుంది. అట్లా ఎన్ని ఎంఆర్సీలు క్రియేట్ అవుతాయి ఓపెన్కి అనేది డిపెండ్స్ ఉంటుంది, స్టూడెంట్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 5000 ప్లస్ అలాట్మెంట్స్ ఉన్నాయి, 5000 మందికి సంబంధించిన కంప్లీట్ ప్రయారిటీ మనకు తెలిస్తే మనం మూవ్ చేయొచ్చు, ప్రాసెస్లో మనకు మూవ్ చేయొచ్చు, అప్గ్రేడేషన్లో మనం మూవ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అలాట్మెంట్ ప్రాసెస్లో అప్గ్రేడేషన్ ఒకటే ఉండదు, కిందికి డౌన్ అయ్యే క్యాండిడేట్స్ కూడా ఉంటారు. ఎలా డౌన్ అవుతారో ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నేను ఉస్మానీలో జాయిన్ అయ్యానండి, ఓకేనా, నేను ఉస్మానీలో జాయిన్ అయ్యాను, నాకు ఇప్పుడు ఉస్మానియా నచ్చట్లేదు, నా ఫ్రెండ్స్ అందరూ చెప్తే నాకు ఉస్మానియా నచ్చట్లేదు, నేను ఏ సైజుకి రావాలనుకుంటున్నా, ఏ సైజులో 0 సీట్స్ ఉన్నాయి, ఎట్లా పాసిబుల్ అన్నా ఏ సైజులో అంటే, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, మ్యూచువల్ ట్రాన్స్ఫర్. ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది ఎవరి చేతిలో ఉండదు, యూనివర్సిటీ వాళ్ళ చేతిలో ఉండదు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఎట్లా అంటే, ఇప్పుడు ఉస్మానియా కట్ ఆఫ్ హైలో ఉంది, ఏసైసి కట్ ఆఫ్ డౌన్లో ఉంటుంది. ఓకే, ఏసైసి కట్ ఆఫ్ డౌన్లో ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఉస్మానియా నుంచి ఇక్కడికి వస్తానా అన్నప్పుడు ఇక్కడ నుంచి ఎవడో ఒకటి ఇక్కడికి వెళ్తాడు కదా, అర్థమైందా, ఇక్కడ నుంచి ఎవడో ఒకటి ఉస్మానికి పెట్టుకుంటాడు కదా, అలా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో ఇక్కడున్న ఎంఆర్సీ సీట్ కాస్త ఇక్కడికి వచ్చారు ఓపెన్ అవుతుంది, అంటే ఇక్కడ క్రియేట్ అయ్యే ఎంఆర్సీ సీట్ కాస్త, అరే ఇప్పుడు పైకి పోతే ఇక్కడ బీసీబీనో బీసీసీనో అవుతుంది అన్న సీటు ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓపెన్ అయిపోతుంది. ఇలా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ ఉంటుంది అట్లా. ఎందుకంటే, సార్ నాకు అపోలో, ఇప్పుడు నాకు కాకతీయలో జాయిన్ అయ్యాను, నాకు అపోలో జాయిన్ అవ్వాలనుకున్నా, అపోలో కట్ ఆఫ్ తక్కువ సార్, సో కాబట్టి నాకు ఇప్పుడు అపోలోకి వెళ్ళాలనుకున్నా అంటే, నీకు అపోలో ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, అపోలో నుంచి ఒకడు పైకి వచ్చినప్పుడు, కిందికి వచ్చినప్పుడు. ఇలా మీకు అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని సీట్ మ్యాట్రిక్స్లో కనబడే సీట్లన్నీ వాళ్ళతోనే ఫిల్ అయిపోతాయి, సీట్ మ్యాట్రిక్స్లో కనబడే సీట్లన్నీ ఎగ్జాక్ట్ కౌంట్లో ఉంటాయి, అట్లా ఉండదు. స్టూడెంట్ ప్రయారిటీని బేస్ చేసుకుని రౌండ్ 2 అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి, రౌండ్ 2 కట్ ఆఫ్ చెప్పొచ్చా, ఏ స్టూడెంట్ నిజామాబాద్ దగ్గర అవుతాడు, ఏ స్టూడెంట్ కాకతీయ దగ్గర అవుతాడు, ఏ స్టూడెంట్ కాకతీయ నుంచి అపోలోకి రావడానికి ట్రై చేస్తాడు, ఏ స్టూడెంట్ కాకతీయ నుంచి ఈఎస్ఎస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, అసలు స్టూడెంట్ ఆప్షన్ ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు, రౌండ్ 2లో తెలియదు. ఇప్పుడు మెంటర్స్ అందరూ మీకు కట్ ఆఫ్ చెప్పారు కదా, చెప్పేటప్పుడే చెప్పిన నేను కట్ ఆఫ్, ఏదైనా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఉండదు, ఎక్స్పెక్టెడే. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చెప్తారు అని. సో కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే, ఒకటి ఎంఆర్సీ, రెండు స్లైడింగ్ ప్రాసెస్. అందుకే మీరు చూడండి, ఏపీలో 1 వెబ్ ఆప్షన్స్, వాడు ఎవడైనా డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. ఇంకా ఒక స్టూడెంట్ అనేవాడు కిందికి డౌన్ అవ్వడం ఉండదు, అప్గ్రేడేషన్ ఉంటుంది కానీ కిందికి డౌన్ అవ్వడం ఉండదు. కిందికి డౌన్ అవ్వడం ఉండదు అన్నప్పుడు ఏమవుతుంది అంటే, పైకి వెళ్ళడంలో
ఎంఆర్సీ ఎంఆర్సీ లా క్రియేట్ అవుతుందా, ఎంఆర్సీ ఓపెన్ అవుతుందా, ఓకేనా, ఎంఆర్సీ ఓపెన్ అవుతుందా, ఇలా ఉంటుంది. కిందికి వస్తున్నప్పుడు అది ఓపెన్ ఓపెన్ టు మూవ్ అవుతుందా, ఓపెన్ టు క్యాస్ట్ వెళ్తుందా, ఓపెన్ టు క్యాస్ట్ కిందికి అయినప్పుడు పైన ఎంఆర్సీ అట్లనే ఉంటుంది, ఎంఆర్సీ క్రియేట్ అవ్వదు, ఓపెన్ సీట్ అలానే ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఏ స్టూడెంట్ టాపర్ ఎవరైతే ఉంటారో టాపర్కి న్యాయం జరగాలి, కిందికి వెళ్ళడం పైకి మూవ్ అవ్వడం ఉంటుంది అన్నమాట. ఓకే, సో చాలా మందికి సార్ నేను తప్పు చేసి ఏదో కాలేజ్ పెట్టిన, నాకు కింద ఉన్న ఏదో కాలేజ్ కావాలి, కట్ ఆఫ్ తక్కువ ఉన్న కాలేజ్ కావాలంటే అక్కడ ఉన్నవాడు పైకి వెళ్ళి ఎక్కడో దగ్గర మూమెంట్ ఇచ్చుకోవాలి, వాడు మూమెంట్ ఇచ్చినప్పుడే మీరు కిందికి వెళ్తాడు. ఇప్పుడు నాకు కామినేన్లో కావాలి, కామినేన్ నుంచి ఎవడు పైకి పోకపోతే నీకెందుకు సీట్ వస్తుంది, ఎవరు పైకి పోవట్లేదు, అసలు అక్కడనే ఉన్నారు, ఇక అసలు వాళ్ళకి అప్గ్రేడేషన్ వద్దు అన్నప్పుడు నేను అపోలో నుంచి కామినేన్ పోతా అంటే వస్తుందా సీట్ వస్తుందా, రాదు. కానీ అట్లా వెళ్లకుండా ఉండరు, కామినేన్ నుంచి అపోలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు, 90% అప్గ్రేడేషన్కే వెళ్తారు, కిందికి డౌన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సీటు రేకపోయినా క్రియేట్ అవుతుంది, మ్యూచువల్లో క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయ్యి చేసే అలాట్మెంటే రౌండ్ 2 అలాట్మెంట్. ఓకే, సో ఇది మీకు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా సీట్లు లేవు లిమిటెడ్ ఆప్షన్స్ పెడతానంటే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి, వాళ్ళకు షేర్ చేయండి. ఇంతకు మించిన కంటెంట్ మీకు యూట్యూబ్లో ఎవరు చెప్పరు, మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్ చేసి కాపీ చేసి చాలా మంది చెప్తారేమో, కానీ ఈ ప్రాసెస్ మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయరు. ఓకే, ఇట్లా ఉంటుంది. సో నాకు తెలిసింది చెప్తున్నాను, నేనైనా రౌండ్ 2 కట్ ఆఫ్ అయినా చెప్పే పరిస్థితి ఉండదు, ఎవరైనా చెప్పే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నేను చెప్తాను, ఈవినింగ్ వరకు రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఎందుకు నేను రౌండ్ 2 కట్ ఆఫ్ చెప్పట్లేదు అంటే, పీడబ్ల్యూడీ కన్వర్షన్ మీద నాకు డౌట్ ఉంది, రౌండ్ 2లోనే కన్వర్షన్ చేస్తాడా, రౌండ్ 3లో చేస్తాడా, ఎప్పుడు కానీ లాస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేయడానికి ట్రై చేస్తాడు మాక్సిమం అనమాట. ఎందుకు లాస్ట్ ఇయర్ రౌండ్ 2లో చేశాడంటే, రౌండ్ 2 తర్వాత అప్గ్రేడేషన్ లేదు, ఏ క్యాండిడేట్ వెళ్ళడానికి లేదు కాబట్టి రౌండ్ 2లో చేసుకున్నాడు. ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేసిండు రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉందని. సో కాబట్టి అది నాకు కొంచెం డౌట్ ఉండే, నేను మీకు కట్ ఆఫ్లు చెప్పడానికి సాహసించట్లేదు, నేను చేయట్లేదు, ట్రై చేయట్లేదు అనమాట. సో అది ఇన్ఫర్మేషన్. అది ఒకవేళ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఎవరి చేతిలో ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, రౌండ్ 2 కట్ ఆఫ్ అనేది ఒక క్యాండిడేట్ చెప్పడం కుదురుతుందా, మాన్యువల్గా చేయడం కుదురుతుందా అనేది. సో చాలా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఓన్లీ ఫర్ సీట్లు లేవు అని పెట్టట్లే అన్న స్టూడెంట్స్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.